హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సునీతారెడ్డి సో ఈమెకు ప్రాణభయం ఉందని చెప్పేసి సైబర్ క్రైమ్ డీజీపీని వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది సార్ మరి నిజంగా తనకు ప్రాణహాని ఉందంటారా ఎవరి దగ్గర నుంచి మరి ఏం జరుగుతుందంటారు వైఎస్ సునీతారెడ్డి ఎప్పుడు ఏదో ఒక న్యూస్లో గత కొంతకాలం నుంచి ఉంది రీసెంట్గా ఆమె కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే వైఎస్ సునీతారెడ్డి డీసీపీ క్రై సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లిని కలిసింది కలిసి ఇట్లా నాకు ప్రాణభయం ఉంది కొంతమంది పోస్టుల్లో డైరెక్ట్గా నేను చంపేస్తామని పెడుతున్నారు అనేది ఆమె కంప్లైంట్ ఇచ్చింది మరి ఆ పోస్టులు ఎవరు పెడుతున్నారు జనరల్గా అయితే వైసీపీ వాళ్ళే పెట్టాలి ఎందుకంటే ఆమెకి వ్యతిరేకంగా ఇంకెవరు ఉంటారు లేదా ఆమెకేమైనా పర్సనల్ ఎనిమిస్ మిస్ ఉన్నారా ఎందుకంటే ఆమె గత దాదాపు వన్ టూ ఇయర్స్ నుంచి తీవ్రంగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీ క్యాంటీగా ఆమె గట్టిగా నిలబడింది ప్రధానంగా ఎందుకంటే వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపారనేది ఆమె ఆరోపిస్తుంది అయితే బిగినింగ్లో ఆమె టూ థౌజండ్ నైన్టీన్లో హెత్య జరిగినప్పుడు ఆమె తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపించింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో క్లియర్గా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు అక్కడ బీటెక్ రవి వీళ్ళు కుమ్మక్కై మా నాన్నని చంపారు ఎందుకంటే మా నాన్న ఉంటే వాళ్ళు గెలవలేరు ప్రధానంగా మా నాన్నకి అక్కడ బలం ఉంది అందుకనే చంపారు అనేది ఆమె చెప్పింది దాని తర్వాత యూటర్న్ తీసుకొని తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇది అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే చంపింది అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళు చేశారు అనేది ఆమె ఆరోపిస్తుంది ఆ కాంటెక్స్ట్లో భాస్కర్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి ఇప్పటికీ భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానికి సంబంధించి మిగతా ఎరగంగిరెడ్డి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు ఉమాశంకర్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు ఉదయ్ కు ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈయన భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ జైల్లో ఉన్నారు అందులో ఇద్దరు మాత్రమే బయట ఉన్నారు ఒకరేమో దస్తగిరి అక్యూజన్ నెంబర్ ఫోర్ అతను అప్రూవర్గా మారాడు కాబట్టి బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ మధ్యనే ఒక ఎనిమిది నెలలు జైల్లో ఉండి అతను వేరే కేసులో జైల్లో ఉండి బయట వచ్చాడు అతనికి సపోర్ట్గా కూడా సునీత గట్టిగా ఫైట్ చేస్తుంది ఈవెన్ ఇతనికి సపోర్ట్గా కడప ఎస్పీని కూడా ఆ మధ్య కలిసి అతని మీద కేసు ఎత్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం దీని మీద కూడా ఆమె మీద విమర్శలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నాన్నని అతను ఎలా నరికాడు అంతా కూడా వివరంగా చెప్పాడు అతను టీవీ ఛానల్ కూడా గొడ్డలతో ఎలా నరికాడు ఇవన్నీ చెప్పాడు అతను అప్రూవర్గా మారినంత మాత్రాన తండ్రి అంతకుని ఇలాగా ఇంతగా సపోర్ట్ చేయడం కరెక్టా అనేది చాలామందికి ఉండే ప్రశ్న ఏదేమైనా ఆమె యాంగిల్లో ఆమె సపోర్ట్ చేస్తుంది మరోవైపు ఆమె చాలా కాస్ట్లీ లాయర్ని సుప్రీంకోర్టులో పెట్టుకునింది సిద్ధార్థ లోత్ర అతను ఆ మధ్య కాలంలో మనం చూసాం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన గంటకే కోటి రూపాయల పైన తీసుకుంటాడు లేదా రోజు కోటి రూపాయలు ఇలాగ రకరకాల పుకాళ్ళు వచ్చి ఏదైనా ఆయన టాప్ ఫైవ్ టాప్ టెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్లో ఒకరు అనమాట ఇండియాలో సో ఆయన్ని ఏం పెట్టుకోవడం వల్ల కూడా ఇదంతా కూడా తెలుగుదేశం వెనక నడిపిస్తుంది ఆమెకి అంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉందా సో రెండోది ఆమెకి అంత స్థాయి ఉంటుందా ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారనేది కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు ఏదేమైనా ఆమె విడవకుండా అప్పటి నుంచి ఎవరికి బెయిల్ వచ్చినా ఎవరు కోర్టులో ఏ రకమైన పిటిషన్ వేసినా ఇంప్లీట్ అయిపోయి చేస్తుంది అంటే ఒక స్ట్రాంగ్గా ఆమె వాళ్ళకి శిక్ష పడే వరకు నేను నిద్రపోవని చేస్తుంది ఒక దశలో సుప్రీంకోర్టులో అడ్వకేట్ లేనప్పుడు ఏమే కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం అయితే మరి అది విచిత్రంగా ఆ కేసు నిజానికి అది ఎప్పుడూ ఏప్రిల్ థర్టీకి డిస్పోజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది మళ్ళీ ఒక నెల టైం ఇచ్చింది మళ్ళీ అది ఆగిపోయింది ఇప్పటివరకు దాదాపు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా ఆరు నెలలు దాటిపోయింది ఆరే నెలలు ఇప్పటివరకు ఆ కేసు ఏమైంది అనేది ఎవరికి తెలియదు దానికి ఒక కారణం ఏం చెప్తారంటే చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆ కేసు పోస్ట్పోన్ అయింది అనేది ఒక కారణంగా చెప్పేవాడు ఎందుకంటే సిద్ధార్థ లోత్రానే పోస్ట్పోన్ చేయమని అడిగాడు తను ఈ కేసులో బిజీగా ఉన్నాడు కాబట్టి అక్కడ అపీర్ అయ్యే పరిస్థితి లేదు అని ఆ తర్వాత ఇంకా సిబిఐ వాళ్ళు కూడా దాని మీద ఏమి దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు ఇంకా బెయిల్ కూడా వాళ్ళు రాకుండా ఉన్నారు కాబట్టి ఈమె కూడా దాన్ని మీద స్పీడీరి ట్రయల్కి ఈమె కూడా ఏమి డిమాండ్ చేయలేదు మరి ఏం కారణం అనేది తెలియదు అయితే గతంలో ఆమె తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేస్తుంది కడప నుంచే పోటీ చేస్తుంది తన వాళ్ళ నాన్న ఎక్కడైతే పోటీ చేయాలనుకున్నాడో అక్కడి నుంచి ఆమె చేయబోతుంది అనేది ఒక ఎనబడ్డాయి అప్పుడు పోస్టర్లు కూడా పడ్డాయి సునీత తరఫున అయితే తెలుగుదేశం వాళ్ళు ఇది మేము ఈ పోస్టర్లంతా కూడా వైసీపీనే వేసి కావాలనే గందరగోళం క్రియేట్ చేస్తుంది అనేది కూడా చెప్పారు సో ఈ కాంటెక్స్ట్లో మొన్న సునీతారెడ్డి ఇడుపులపాయకి వెళ్ళి షర్మిలతో దాదాపు రెండు గంటలు సమావేశమైంది ఎందుకంటే గత కొంతకాలంగా షర్మిల అంటే ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీలో చేరి అన్నకు వ్యతిరేకం ఉంది కానీ అంతకుముందు కూడా సునీత విషయంలో సునీతనే సపోర్ట్ చేస్తుంది సునీత సునీత హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక టీంని పంపించారు ఆయన ఇంటికి అక్కడ ఆయన వీలునామా చిన్న భార్య కొడుకు షహన్ షా అని షమీమ్ భార్య పేరు సో వాళ్ళ కొడుకు పేరు షహన్ షా షహన్ షాకి రాసిచ్చేట ఆ వీలునామ పత్రాలు తీసుకురండి అని టీమును పంపిస్తే ఈ టీము వాళ్ళకు పర్సనల్ గ్రెడ్జెస్ ఉండి వాళ్ళు ఆయన్ని చంపేశారు అన్న వెర్షన్ని బలంగా తీసుకొచ్చారు వైసీపీ నుంచి అప్పుడు శర్మల ఈమెకి అండగా నిలబడి ఈమె ఆస్తులు ఎప్పుడో ఈయన ఈమె పేరుతోనే ఉన్నాయి ఆస్తులు ఆయన పేరుతో ఏమి లేవు ఆయన పేరుతో ఉంటే కదా ఆయన రాయడానికి కాబట్టి ఆ ఆస్తుల కోసం వీళ్ళు చంపాల్సిన అవసరం వీళ్ళకి లేదు అని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఎవరు చంపారు ఏంటనేది ఆమె చెప్పలేదు ఏదేమైనా షర్మిల సునీతకు అండగా నిలబడింది అనేది మనం చూసాం సో ఇప్పుడు షర్మిల ఈమెని పిలిచినట్టుగా ఉంది ఈమె వెళ్ళింది మరి ఈమె కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని ఒక పుకార్ ఉంది సో ఇద్దరు జాయిన్ అయ్యి ఒకరు కడప ఒకరు పులివందల నిలబడతారు అంటే జగన్ బ్రదర్స్ని షర్మిలా సిస్టర్స్ ఎదుర్కొంటారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది దీని వెనక చంద్రబాబు ఉన్నాడని సాక్షిలో కూడా ఈ మధ్య కథనం వచ్చింది చంద్రబాబు ప్లాండ్గా తను తన పార్టీలో చేర్చుకుంటే ఇబ్బంది అని కాంగ్రెస్లో చేర్పించి సునీతను కూడా అక్కడ చేర్పించి సునీత వాళ్ళ మదర్ ఆమె సౌభాగ్యమ్మ ఆమెను కడప నుంచి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయించడం షర్మిళ అని వీలుంటే తర్వాత పులివెందలో జగన్ వ్యతిరేకంగా చేయిస్తే ఈ ఫ్యామిలీలోనే గొడవలు ఎలా ఉన్నాయి చూడండి సొంత బాబాయ్నే చంపాడు సొంత చెల్లెలకి అతను ఆస్తులు ఇవ్వలేదు పదవులు ఇవ్వలేదు అని ఒక నెరేటివ్ని మొత్తంగా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలోకి తీసుకెళ్లచ్చు అని చంద్రబాబే కుట్ర చేశాడని వైసీపీ ఆరోపిస్తుంది సో దీంట్లో ఎంత నిజం ఉందని పక్కన పెడితే ఏదేమైనా సునీత అయితే మళ్ళీ యాక్టివ్ అయినట్టుగా కనబడుతుంది సో తను రాజకీయాల్లో నిలబడాలనేది ఆమెకు కూడా ముఖ్యంగా ఆమె హస్బెండ్కి నరెడ్డి రాజ సెక్రటరీకి ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు సో ఆమె అయితే నాకు ఇంట్రెస్ట్ లేదని గతంలో చెప్పింది సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఆమె కంటెస్ట్ చేస్తుందా లేకపోతే ఆమె వాళ్ళ మదర్ సౌభాగ్యం చేస్తుందా అనేది తెలీదు ఎందుకంటే ఆమెకు సున్నితారెడ్డి సి మన సిటిజన్షిప్ అమెరికాది ఉందని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు నిజం తెలియదు ఏదైనా ఆమె కంటెస్ట్ చేయకపోవచ్చు సౌభాగ్యమునే నిలబెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె కొంత సింపతి వచ్చే అవకాశం ఉంది రెడ్డిని చంపేశారు నా హస్బెండ్ని చంపేశారు నాకు న్యాయం చేయండి అన్న నా కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు అందుకని ప్రజా కోర్టుల్లో తీర్చుకోవడానికి వచ్చాను అన్న ఒక నెరేటివ్ని ఆమె తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ రకంగా ఉన్నప్పుడు కొంత అవినాష్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే ఒక బాధితుడు బాధితురాలు ఒక పక్క హంతకుడుగా ముద్రపడిన ఇతను ఒక పక్క ఇటువంటి కాంటెక్స్లో సంపతి ఏమన్నా ఆమె గెలిచే అవకాశం ఉంది కదా అనేది ఒకటి రెండోది ఈ ఆస్పెక్ట్ని మొత్తం స్టేట్ వైడ్గా కూడా చంద్రబాబు ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక పక్క సో ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఏ ఆస్పెక్ట్ వచ్చినా ఎవరైనా ఉపయోగించుకుంటారు దానికి చంద్రబాబు నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగనైనా గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు హత్య చేశాడని ఉపయోగించుకోలేదా నారాసురావు రక్త చరిత్రని బుక్ వేయలేదా కాబట్టి ఇప్పుడు అదే అంశాన్ని తనకు ఉపయోగపడితే చంద్రబాబు ఎందుకు ఉపయోగించుకోడు అదే అంశం కాదు ఏ అంశం ఉపయోగపడినా ఎవరీ పొలిటికల్ పార్టీ ఉపయోగించుకుంటుంది ఆ రకంగా ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ సో ఇంకోటి ఏంటంటే షర్మిలా కూడా స్ట్రాంగ్గా ఈ రెడ్డి హత్యను కూడా ఎలక్షన్ ముందు ముందు దాన్ని పెద్ద ఇష్యూ చేయబోతుందంటున్నారు అందుకని ఆమె ఇమీడియట్గా ఇప్పుడు దాని మీద మాట్లాడట్లేదు ఆమె కూడా ఒక స్ట్రాటజీగా ఏ ఇష్యూలు బిగినింగ్ మాట్లాడాలి ఏ ఇష్యూలు తర్వాత ఇప్పుడే అది మాట్లాడితే ఇదేదో పర్సనల్గా మీ ఫ్యామిలీ విషయాలను ఎందుకు మాట్లాడుతున్నామంటారు అందుకని ఆమె రాష్ట్రానికి సంబంధించిన విషయాల్ని మాత్రం ముందు తీసుకోవాలని ఆమె ఈరోజు ధర్నా కూడా చేస్తుంది సో ఈ కాంటెక్స్లో సునీతారెడ్డికి మరి ప్రాణభయం నిజంగా ఉందా అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు తేల్చాలి ఎవరు అయిపో ఎవరి నుంచి ఉంది ఆమె ప్రాణభయం